స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, అలా మన ఫోటో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్సెటప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సెటప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటప్పుడు ప్లస్ ఎక్కడ ఉంది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక కలర్స్లో బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఫస్ట్ వన్ క్రాప్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా పైన ఆప్షన్స్ అని ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేసి పోర్ట్రేట్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా వీళ్ళు లెఫ్ట్ స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఆప్షన్ యాడ్ ఫోటో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నేను ప్రొవైడ్ చేసిన పిఎన్జీ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకొని ఈ పిఎన్జీ అనేది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నేను ప్రొవైడ్ చేసిన లైక్స్ పేజెస్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసాక దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది చేయండి. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని మీ మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ మోడల్ ఇమేజ్ అనేది జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా పర్ఫెక్ట్గా అనేది ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసిన తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి, ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక బ్రైట్నెస్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. నెక్స్ట్ కాంట్రాక్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. క్లారిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. సాచురేషన్ అనేది కొంచెం డిక్రీజ్ చేయండి. నెక్స్ట్ హైలైట్స్ అనేవి కొంచెం డిక్రీజ్ చేయండి. నెక్స్ట్ షాడోస్ అనేవి కూడా కొంచెం డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది చేయండి. మళ్ళీ టిక్ మార్క్ అనేది చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక లైక్ పిఎన్జీ అండ్ లైక్ పిఎన్జీ కూడా యాడ్ చేయండి. యాడ్ చేశాక లైక్ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఈ లైట్ పిఎన్జీ ఉంది కదా లైట్ పిఎన్జీని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. ఒపెసిటీ ఉంది కదా ఒపెసిటీ కొంచెం డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత పైన లేయర్ ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఓవర్లో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పైన టిక్ మార్క్ అనేది చేయండి కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఒపెసిటీ 100 ఇంచ్ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకోండి. డిక్రీజ్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డౌన్లో ఇలా క్లిక్ అని చేయండి. క్లిక్ చేయండి. క్లిక్ చేసాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక సేవ్ యాజ్ జేపీజీ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ మీకు అనేది ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.